నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మిలాదున్ నబీ ముస్లింల సోదరుల పండుగ సందర్భంగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుర్ఖాన్ నుండి ర్యాలీని ప్రారంభించి పిల్లి దర్గా వరకు కొనసాగించడం జరుగుతుందని మహేశ్వరం నియోజకవర్గ ఏసీపీ లక్ష్మీకాంత్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ర్యాలీలో మైనర్ పిల్లలు బైకులు నడపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి ర్యాలీని అందరూ జయప్రదం చేయాలని ముస్లిం సోదరులను కోరారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మిలాదున్ నబీ పండుగ సందర్భంగా మనం బాలాపూర్ పిఎస్ పరిధిలోని టూర్ఖాన్లో ఈ యొక్క జులుస్ ప్రారంభించుకొని అక్కడి నుంచి సాదత్ నగర్ నుంచి శ్రీశైలం హైవే, తర్వాత మన పాడి షరీఫ్ దర్గాకు ఇప్పుడే చేరుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళా అందరము అక్కడికి పీలి దర్గా వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. ఇందులో అందరూ కూడా శాంతియుతంగా చాలా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ తులుసు సందర్భంగా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు చిన్న వయసు వాళ్ళు బైక్స్ పైన స్టంట్స్ చేయడము, తర్వాత బైక్స్ని ఓవర్ హెల్మెట్ లేకుండా ఓవర్ స్పీడ్తో వెళ్ళడము, నెగ్లిజెంట్ ర్యాష్ అండ్ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి కొంచెం చూసుకొని చెయ్యాలి. అదే, ఎందుకంటే దానివల్ల ఇతరులకు కూడా ఇబ్బంది, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి, తర్వాత వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మాకు క్లియర్గా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము పూర్తి బందోబస్తు అరేంజ్మెంట్ చేశాము. ఎక్కడ కూడా ఏ చిన్న ఇష్యూ లేకుండా మేము ప్రోగ్రామ్స్ని మీ వెంట ఉండి నడిపిస్తాము. అదేవిధంగా ఏమైనా జల్సా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా మనకు తెలియజేస్తే మేము దానికి తగిన బందోబస్తు ఇస్తాము. అందరూ కూడా ఈ యొక్క పండుగను సంతోష వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.